నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జనానికి పగడ్బందీగా చర్యలు చేపట్టామని, అందరూ ప్రశాంతంగా నిమజ్జనానికి సహకరించాలని, పోలీసు వారి సూచనల యొక్క అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జనం పూర్తయ్యేలా సహకారాలు అందించాలని, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టామని, అవసరమైన చోట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని, సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, మహారాష్ట్ర నుంచి వచ్చే డీజే బాక్సులను అనుమతించబోమని, నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్ ఇచ్చే డీజేలను అనుమతించమని, రెండు బాక్సులు మాత్రమే పెట్టుకోవాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి సూచించారు. పట్టణంలో మనం గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈరోజు 8వ రోజు కంప్లీట్ అవుతుంది. రేపు 9, నెక్స్ట్ 11th డే మనకు ఫైనల్ ఇమర్షన్ ఉంటుంది. ఫైనల్ ప్రొజెక్షన్ ఉంది. నంబరింగ్ గణేష్తో సహా ఫైనల్ ప్రొజెక్షన్స్ ఉంటున్నాయి. దీనికోసం పోలీస్ శాఖ తరఫున పూరా పూర్తిగా సమాయత్తమైనాము. దీని బందోబస్తు గురించి టోటల్గా మేము ఒక 700 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ కలిపి 700 మంది, అదేవిధంగా 30 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు, ఒక 5 డిఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలు, ఒక ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి దగ్గర కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ ఎన్ రూట్ మొత్తం ఏదైతే మన ప్రొఫెషన్ రూట్ ఉందో మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘా పెట్టాము. అన్ని సీసీ కెమెరా కూడా ఇప్పటికే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈసారి కొత్తగా ఏంటంటే సోలార్ సీసీ కెమెరా కూడా పెడుతున్నాము. సోలార్ సీసీ కెమెరా ఒకవేళ కరెంటు పవర్ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ సోలార్ సీసీ కెమెరా ద్వారా మనము ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఎంటైర్ రూట్ కూడా ప్రతి ఇంచు కూడా సీసీ కెమెరాల నిఘాలో ఈ గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఈ ఇప్పటివరకు ఇంత ప్రశాంతంగా నిమజ్జనం జరిగింది. ఈ 3 రోజులు ఫైనల్ ఇమర్షన్ కూడా అందరు ప్రజలు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను మనము ఫైనల్ డే ఇమర్షన్ కూడా పూర్తి చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున నిర్మల్ పట్టణ మండపాలు వినవించుకుంటున్నాము. ముఖ్యంగా దీంట్లో చెప్పేది ఏంటంటే ఈ డీజిల్ ఏదైతే మీరు మహారాష్ట్రకి వెళ్ళి డీజిల్ తెస్తున్నారు, ఆ మహారాష్ట్ర డీజిల్ను ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఇమీడియట్లీ వాటిపై కేసు రిజిస్టర్ చేస్తాము, మరియు వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ డీజిల్ను ఇక్కడ తీసుకురావద్దు. మహారాష్ట్ర డీజిల్ను వాటి యొక్క వాల్యూమ్, వాటి యొక్క సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇళ్ళల్లో చాలా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది. అదేవిధంగా అందువరకు ఈ డీజిల్ను నిషేధించడం జరిగింది. ఎవ్వరు కూడా మండపాలకు క్లియర్ చేస్తే ఎవ్వరు కూడా బయట మహారాష్ట్ర నాందేడ్ నుంచి డీజిల్ తీసుకొస్తే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేస్తాము, సీజ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా డీజిల్ను 2 బాక్సులు మీకు పర్మిషన్ ఇచ్చినాము. 2 బాక్సులు పెట్టుకోండి. 2 బాక్సులు పెట్టుకొని మీరు మంచి గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చు, ప్రొఫెషన్ తీసుకోవచ్చు. 2 బాక్సుల కన్నా 1 బాక్స్ ఎక్కువ ఉన్నా సరే మేము ఆ వాటి మీద కేసు రిజిస్టర్ చేస్తాము, ఆ డీజే పైన. అదేవిధంగా సీజ్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తాము. అందరూ కూడా సహకరించండి. మండపాల నిర్వాహకులు మీరు 2 బాక్సులు పెట్టుకొని ప్రొఫెషన్ను తీయడానికి మేము అనుమతించడం జరుగుతుంది. 2 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం పక్కా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నిర్వాహకులు మాతో సహకరించండి. నిర్మల్ పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జనం జరుపుకోవాలని పోలీస్ శాఖ మీకు తెలియజేస్తుంది. ఎస్పీ గారి ఆదేశానుసారంగా ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా నిర్వాహకులు మీరు గమనించాలా. మళ్ళీ తెచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఉద్దేశం ఉన్నది. కేసులు అనవసరంగా కేసులు రిజిస్టర్ చేసి కేసుల పాలు కాకుండా మీరు మా పోలీసు సహకరించాలని, డీజిల్ విషయంలో పర్టికులర్గా మాకు సహకరించండి. మీకు ప్రతి విషయంలో పోలీసు మీ వెన్న ఉంటుంది. ఏ విషయాలు సరే పోలీసుకి ఇన్ఫామ్ చేయండి. ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము, టేక్ కేర్ చేస్తాము. ప్రశాంత వాతావరణంలో నిర్మల పట్టణంలో నిమజ్జనం